సౌదీ అడార్లో చిక్కున్న మరో తెలుగోడు రక్షించాలంటూ ఇసుకపుడి వాసి వీడియో వైరల్ స్పందించిన లోకేష్ రెండు రోజుల్లో ఇంటికి చేరుస్తామని భరోసా సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన మంత్రి లోకేషు మళ్ళా ఒకడు సౌదీ అడార్లో ఒకడు మోసం చేసి తీసిపోయినట ఈ ఏజెన్సీలు వీళ్ళని పట్టుకోవాలి పాపం వీళ్ళని పట్టుకోని లోపల అయితే తప్ప వీళ్ళకి విముక్తి కాదు ఈ ఏజెన్సీలు కన్సల్టెన్సీ పేరుతో మోసం చేసి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసిపోయి కువైట్లో సౌదీలో ఆడ కాపరకు పెట్టారట ఇతన్ని ఆడ ఉద్యోగం ఇప్పిస్తామని తీసిపోయి వంటలు కాశీ దగ్గర ఎడారులో అరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న దగ్గర మనం ఈయన తట్టుకోలేక రక్తపు వాంతులు అవుతున్నాయట ఆ పరిస్థితులు వీడియో చేసి పాపం పెట్టిండు మొన్న ఒకటి కువైట్లో కూడా సేమితే జరిగింది శివ అనే వ్యక్తి ఆయన కూడా ఏజెన్సీ వాళ్ళు కన్సల్టేసీ మోసం చేసి అక్కడ ఇరికి ఇరికిపించారు తీసిపోయి అక్కడ విపరీతంగా కొట్టడం సరైన తిండి పెట్టకపోవడం సరైన నీళ్ళు ఇవ్వకపోవడం పశువులు తాగే నీళ్ళు తాగుతున్నాడు వాళ్ళు ఇంత దారుణాలు జరుగుతున్నాయి మరి ఎందుకు పోతున్నారు వీళ్ళు కూడా ప్రజలు ఆరాటంలో ఏదో ఉద్యోగం చేసుకోవాలి డబ్బులు సంపాదించాలని ఒక బతుక బతుకు తెరువు మీద ఆశతో వెళ్తాను కానీ అక్కడ మోసం చేసి అక్కడున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న కల్సెంటీజ్ వీళ్ళని జైల్లో పెట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళపైన చీటింగ్ పచ్చి మోసం ఇది మొన్న కువైటు అతను కూడా అదే ఇస్క ఎడారిలో ఎటు చూసినా రెండు మూడు కిలోమీటర్లు నీళ్లు లేవు చెట్లు లేవు తాగటానికి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు పడుకోవటానికి ఇల్లు లేదు ఆ పరిస్థితుల్లో వాళ్ళ ఒక మనిషిని లెక్క చూడలే ఒక పశువులు లెక్క పశువులు పాకలో పడ పడుకోబెట్టారు నిద్ర పోనీయకుండా పనిచేయాల ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక అతను పోయిండు ఈయన కోనసీమ జిల్లాకు సంబంధించటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరేళ్ళ వీరేంద్ర కుమార్ బతుకు కోసం సౌదీకి వెళ్ళి ఏజెంట్ల మోసంతో అక్కడి ఎడారిలో చిక్కుకొని నరకయాతన పడుతున్నారు వీరేంద్ర వంట పనికి మనిషిగా పనిచేసేందుకు ఈ నెల తొమ్మిదిన ఈ ఈ నెల జూలై తొమ్మిదినే పోయిండు ఈ శివ ఎపిసోడ్ జరుగుతుంటనే పోయిండు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ ఏజెన్సీలని మోసం కన్సల్టేషన్ మోసపూరిత కన్సల్టెన్సీని నమ్మి అడ్డగోలుగా మీరు అడిగిపోయి ఈ మీకున్న వీసాలు పాస్పోర్ట్లు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు చిత్ర హింసలు తీవ్రమైన హింసలు పెడతారంటే భరించుకుంటూ ఇట్లా మరి వీళ్ళంటే కొంత తెలివి ఉండి సోషల్ మీడియాలో పెట్టబట్టి సేవ్ ఇక అసలు ఎన్ని వేల మంది వందల మంది మగ్గిపోతుండో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఇలాంటి ఏజెన్సీలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి వాళ్ళ జీవిత ఖైదీలు పెట్టాలా ఇలాంటి ఏజెన్సీలు ఎవడైతుండో తెసిపోయి వాళ్ళకి అప్పచెప్పేటోడు వీళ్ళని అరెస్ట్ చేసి లోపటేస్తే ఈ ఏజెన్సీలు తగ్గితే అప్పుడు ఆటోమేటిక్ తగ్గిపోతారు కాబట్టి దీనిపైన నారా లోకేష్ గారు ట్వీట్ చేసిండు ఈయన తొందరలోనే తీసుకొస్తాం రెండు రోజుల్లో ఇంటికి తీసుకొస్తామని ఒక భరోసా ఇచ్చిండు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి చెప్పి మొత్తానికైతే ఒక మంచి పరిణామం